హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటి అమ్మాయి మనం ఈరోజు తెలుసుకుందాం సొరకాయ వలన కలిగే ఉపయోగాల గురించి సొరకాయను ఆనపకాయ అని కూడా అంటారు మా దగ్గర అయితే ఆనపకాయ అంటారు దీనిలో కాల్షియం పాస్పరస్ విటమిన్ సి బి కాంప్లెక్స్ పీచు పదార్థం ఉంటాయి దీనిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సొరకాయ శరీరంలోని వేడిని కఫాన్ని తగ్గిస్తుంది దీనిని వేడిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది హృదయ సంబంధ వ్యాధులను అరికట్టడంలో కూడా సొరకాయ బాగా ఉపయోగపడుతుంది మరియు ఇది బరువు తగ్గడంలో కూడా తోడ్పడుతుంది సొరకాయను పప్పులో వేసి వండినా లేక సొరకాయ కూరలాగా ట్రై చేసినా చాలా బాగుంటుంది మేమైతే ఎక్కువగా ఆనపకాయ పప్పు వండుకుంటాం ఆనపకాయ కూరలా వండితే మా ఇంట్లో వాళ్ళకి అంతగా నచ్చదు ఆనపకాయలోని ముదుర గింజలను తింటే పురుషుల్లోని కణాల వృద్ధి కూడా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే ఆనపకాయ అనే కాదు ఏ కూరగాయలనైనా సరే ముందుగా వాటర్లో కడిగి తరువాత కట్ చేయండి ఇలా చేస్తే దానిలో ఉండే ప్రోటీన్లు బయటికి పోకుండా ఉంటాయి ఓకేనా అండి ఆనపకాయ వలన కలిగే ఉపయోగాలు తెలుసుకున్నారు కదా దీనిని వీక్లీ ట్వైస్ అయినా తినడానికి ట్రై చేయండి ఇది అంతగా నచ్చదు కాకపోతే దీనిలో చాలా పోషక పదార్థాలు ఉన్నాయి కనుక దీన్ని తినడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో వీడియోస్ అన్నీ మీ మొబైల్లోకి నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్